ఆ ఉద్యమ నేతలో ఉత్సాహం ఉరకలేస్తోందా? పార్టీలో చేరికల వెనుక కీలక పాత్ర ఆయనదేనా? అధికార పార్టీయే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారా? కేసీఆర్ ను గద్ద దించితేనే జీవితానికి సార్థకతని భావిస్తున్నారా? టిఆర్ఎస్ కాంగ్రెస్ లకు నిద్ర లేకుండా చేస్తున్నారా? అసలు ఆయన దూకుడుకు కారణం ఏంటి? ఇంతకి సొంత పార్టీ అధ్యక్షుడితో సయోధ్య కుదిరినట్టేనా? ఆయనో మాజీ సీనియర్ నేత, ఉద్యమ నాయకుడే కాదు, 7 సార్లు ఎమ్మెల్యే కూడా. తెలంగాణ అసెంబ్లీలోనే అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. ప్రస్తుతం బీజేపీలో కీలకమైన నేత ఆయనే ఈటల రాజేందర్. అనూహ్య పరిణామాల మధ్య టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్టుగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి టిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బీజేపీలో కీలక నేతగా చక్రం తిప్పుతున్నారు. నిజానికి ఈటల కాషాయ కండువా కప్పుకుని ఏడాది పూర్తయింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీతో అంటి ముట్టనట్టు ఉంటున్నారన్న చర్చ నడిచింది. దాదాపు ఏడాది కాలంగా ఈటల బీజేపీలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు, కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఇదే అంశం ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. ఈటలలో వచ్చిన మార్పు వెనుక కారణమేంటన్న చర్చ బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నడుస్తోంది. కారణమేదైనా మార్పు మంచిదేనన్న అభిప్రాయం కమలం పార్టీలో వినిపిస్తోందట. ఈటల లాంటి నేత యాక్టివ్ గా పనిచేస్తే బీజేపీకి మరింత బలమవుతాడని కమలనాథులు చర్చించుకుంటున్నారట. పార్టీలకు అతీతంగా ఈటలకున్న పరిచయాలు క్షేత్రస్థాయిలో బీజేపీ బలానికి కారణమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఈటల విస్తృతంగా పర్యటిస్తున్న విషయాన్ని బీజేపీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయట. వాస్తవానికి మొదట్లో జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు బీజేపీలో రకరకాల చర్చలకు ఈటల కారణమయ్యారట. తమకు సమాచారం ఇవ్వకుండానే తమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు అని అధిష్టానానికి జిల్లాల బీజేపీ బాస్లు ఫిర్యాదులు కూడా చేశారు. పర్యటనలకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వకుంటే జిల్లాల్లో పలచనవుతామని ఆవేదన వ్యక్తం చేశారట. దీంతో జిల్లాల అధ్యక్షులకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఈటల పర్యటనలు ఆపేశారు. మరోవైపు అధినాయకత్వం అనుమతి లేకుండా జిల్లాల్లో పర్యటించే అవకాశం బీజేపీలో లేదని, ఈటల విషయంలో రూల్స్ ఎందుకు పాటించరు అని అప్పట్లో కొందరు సీనియర్లు చర్చించుకున్నారట. అప్పటి నుంచి ఆయన పార్టీలో సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఒక దశలో బీజేపీ నాయకత్వంపై ఈటల అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇది కాస్త ఆ నోటా ఈ నోటా పడి అసలు విషయం బీజేపీ హైకమాండ్ కు చేరిందట. దీంతో ఈటలను ఢిల్లీకి పిలిపించుకున్న అమిత్ షా ఆయనతో అన్ని విషయాలు మాట్లాడి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారట. ఇదే సమయంలో జూలై 2-3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో బీజేపీ అగ్రనేతలు ఈటలతో మాట్లాడడం, వెంటనే చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించడం వేగంగా జరిగిపోయాయి. చేరికల కమిటీ కన్వీనర్ గా గడిచిన నెల రోజుల్లో ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం ఇచ్చిన భరోసాతోనే ఈటల టాప్ గేర్ మార్చారన్న చర్చ కమలం పార్టీలో నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ ఇచ్చిన భరోసా ఏంటన్నది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదట. ఆ విషయం పక్కన పెడితే టిఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా ఈటల రాజేందర్ ముందుకు సాగుతున్నారట. ఉద్యమ నాయకుడిగా తనకున్న విస్తృత పరిచయాలను బీజేపీ బలోపేతానికి ఉపయోగిస్తానంటున్నారట. కేసీఆర్ ను ఓడించడమే టార్గెట్ అని, మరో పనే లేదని ఈటల ప్రతిసారి చెప్తున్నారట. అయితే కేసీఆర్ ను ఓడించకుంటే జీవితానికి అర్థం లేదన్న ఈటల కామెంట్స్ కూడా బీజేపీలో చర్చనీయాంశంగా మారాయట. ప్రస్తుతం చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటల అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ లోని నేతలతో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుపుతున్నారట.
దీంతో బీజేపీలో చేరే వారి జాబితా కొండవీటి చాంతాడంత ఉందని తెలుస్తోంది. ఈ నెల 21న పదుల సంఖ్యలో ముఖ్య నేతలను బీజేపీలో చేర్చడానికి ఈటల ప్లాన్ చేశారట. ఇక అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఈటల పావులు కదుపుతున్నారట. త్వరలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పించి టిఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. తద్వారా కేసీఆర్ కు సవాల్ విసరాలని భావిస్తున్నారట. పనిలో పనిగా కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలను కూడా చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని మరింత బలహీనపరచాలని నిర్ణయించారట. ఫలితంగా టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలు ప్రజల్లోకి పంపేలా ప్లాన్ చేస్తున్నారట. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి టిఆర్ఎస్ కాంగ్రెస్ లకు నిద్ర లేకుండా చేయాలని భావిస్తున్నారట. మొత్తంగా ఈటల దూకుడుపై బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. చూడాలి మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఎంతమంది ముఖ్య నేతలు కమలం తీర్థం పుచ్చుకుంటారో.